ప్రారంభమైంది కదా, ప్రారంభమైతే మేము మా అత్తకు మా మామకు పెట్టుకుంటాం. పెట్టుకుంటే అది మేము ఎప్పుడు శుక్రవారం పెట్టుకుంటాం, లేకుంటే ఆదివారం అయినా పెట్టుకోవచ్చా, లేకుంటే ఏ వారమైనా పెట్టుకోవచ్చా? శుక్రవారం పెట్టుకుంటే శుక్రవారమే పెట్టుకోవచ్చా? అమ్మ, ఇప్పుడు మీ అత్తగారు మామగారు వెళ్ళిపోయిన తిథి మీకు గుర్తుందా అమ్మ? గుర్తులేదండి, మా మామది గుర్తుంది. సరే, ఇప్పుడు మీకు వాళ్ళు వెళ్ళిపోయినటువంటి తిథి గుర్తులేదు కాబట్టి మామగారికి పెడితే అత్తగారికి కూడా పెట్టేసినట్టే అమ్మా, కాబట్టి ఇద్దరు పేర్లు చెప్పేమని. ఆ పెద్దలకి పెట్టుకునేటటువంటి తిథి మీకు గుర్తులేకపోతే అమావాస్య రోజు పెట్టేయాలమ్మా. ఈ పితృదినాల్లో ఈ మహిళా పక్షాలలో అమావాస్య తిథి రోజు మనకి తిథి గుర్తులేదు కాబట్టి అమావాస్య తిథి రోజు పెట్టేస్తే సరిపోతుంది. అలాగే మొదటి ప్రశ్న ఏంటమ్మా అడిగారు? అవి మనము కూరల్లో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఇంకేదన్నా మధుర పదార్థం అదే చెప్తున్నా, కొబ్బరి లవజ లాంటివి చేసుకోవచ్చు. కానీ వేరే పదార్థాల్లో అంటే నీచు పదార్థాలు అని మీరు అన్నారు చూడండి, వాటిల్లో మటుకు వేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది మనము భగవంతుడికి నివేదన చేసినటువంటి కొబ్బరికాయ కాబట్టి ఆ మళ్ళీ అవి మనం దానిలో వాడడానికి వీల్లేదు. మీరు విడిగా అందులో వేసుకోవడానికి ఎండు కొబ్బరి చిప్పలో తెచ్చుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే అమ్మా. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో తులసి కొట్ట పెట్టుకుంటాం. అయితే అందరిలో అందరికీ ఉన్న